పోతుంది సార్, అవుతుంది తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇక మీరు వినాలంటే అవ్వాలి కదా. అప్పుడు ప్రోమో రిలీజ్ చేసి సాంగ్ రిలీజ్ చేస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇప్పుడేమో డైరెక్టర్ ఏమో ఫోన్ ఎత్తలేడు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఏమో వస్తుంది సార్, రేపంటాడు ఎల్లుండడు. A few moments later. సార్ డోంట్ వరీ, వెరీ హార్డ్ వర్కింగ్ టీమ్ సార్, రెడీ. కథలు చేస్తుర్రా మీరు బ్రో, విన్నారా బ్రో? తిన్నారా ఫస్ట్? అది కాదయా స్వామి, ముందు పాట కావాలి. ఆడ ప్రొడ్యూసర్ అని సావద్దం దొబ్బుతున్నాడు ఆయన. అన్న ఏదన్నా రాసిర్రా మీరేమన్నా. అన్నా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు, రాకుండా ఉంటుందా పాట? అశ్విన్ బ్రో ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది చెప్పనా. పైన మండే ఎండ, కింద కాలే బండ, బతుకు బట్టిలో రొట్టెయ్యిందే. దీనికే ఇట్లా అనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఇస్తా చూసుకో. ఎప్పుడన్నా నిన్న మొన్న కాదు, నిన్న రేపు కాదు, నిన్న మొన్నల్లో నేడే లేదు. నీకే డౌట్ వచ్చింది కదా, ఇంకా వేరే ఇస్తా చూడు. రంగు రంగు బొంగు కింద నీడా హంగు, రంగు బొంగు అంతా హంగ్ అయ్యింది. రంగు బొంగు లాక్ సార్, ఇది వైరల్ సార్, ఇది వైరల్ లిరిక్ సార్ ఇది. అన్నా అందుకనే అడ్డమైన చెత్త పెట్టి తినిపిస్తే ఇక్కడ లోకల్ వాళ్ళు నిలబెట్టి నీకు కాదని చెప్పి తమిళనాడు నుంచి పెట్టుకోసెప్ట్ చెప్పు బ్రో. న్యూ, వెరీ న్యూ, వన్ బిగ్ సెట్ సార్, 1000 డాన్సర్స్, 1000 డాన్సర్స్ ఇన్ డార్క్ సార్. పిచ్చళ్ళు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్న మీద స్పాట్ లైట్ ఉంటుంది, వెనక డార్క్ ఉంటుంది, అక్కడ 1000 మంది ఉంటుంది, 2000 మంది ఉంటుంది. మన ప్రొడ్యూసర్ దగ్గర 350 crores ఉన్నాయి సార్, హనుమాన్ బ్లాక్ బస్టర్. హూ కెన్ స్పెండ్? నేనే సార్. జై శ్రీరామ్. జై జై హనుమాన్. హనుమాను శ్రీరాము అవి కాదయ్యా, నీకు అర్థమైతలేదు తంబి. నువ్వు శంకర్ గారు కాదు, నేను రామ్ చరణ్ అన్న కాదు. ఇది గేమ్ చేంజర్ అసలే కాదు, మనది డార్లింగ్ సినిమా. నువ్వు అడిగినంత బడ్జెట్ ఇక్కడ ఇయర్ బై, నీకు అర్థమవుతుందా? హనుమాన్ సీజీ బడ్జెట్ లోనే మన సినిమా అయిపోవాలి, దానికంటే పెద్ద అవుట్పుట్ రావాలి. ఇది రియలైజేషన్. అట్లా కాదయ్యా, ఇప్పుడు వివేక్ సాగర్ స్టూడియోలో వివేకే కనిపిస్తలేడు నాకు, ఏం చేస్తున్నా అన్న? వివేక్ బ్రో కుకింగ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అన్నా వచ్చిండు వివేక్, అన్న వచ్చిండు. మీ అందరికి మజాక్ అవుతుంది అన్న, నాది ఫస్ట్ నా లైఫ్ లోనే ఫస్ట్ సోలో డాన్స్ నంబర్. మీరు అంతా ఇట్లా ఆగమాగం చేస్తున్నారు నాకు. మీరేం చేస్తారేమో ఈ సెషన్ కథం చేస్తే. వావ్ 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 సూపర్ అయ్యో సార్. అక్కడ ఏం కొట్టలేదా నాకు, అసలు ఏం అర్థం కావట్లేదు కూడా. దట్ ఇస్ వివేక్ సాగర్ మ్యూజిక్. ఆగండి, మీకు అసలు అర్థమైతలేదు ఇట్లా వేస్తా నా లైఫ్ కల్లాస్ అవుతుంది భయ్. హే ఖలాసే, అదిరిపోయి సార్. ఖలాసే 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 మామా నా బతుకే. వావ్ ఖలాసే.